श्रीमन्महागणाधिपतये नमः सरस्वत्ये नमः गुरुभ्यो नमः हरिः ओम् यावन मंदी प्रेक्षक महाशयुलंदरिकी कूडा मन कार्तीक मासंलो जरिगे दीपोत्सवाल गुरिंची वाटि यॊक्क विशिष्टत गुरिंची मनं तेलुसुकुंदामु आचरिंची अंदरं तरिद्दामु मन मंगळाद्रि क्षेत्रमैन मंगळगिरिलो वेंचेसुकुन्न ब्रह्मसूत्रं गल धर्मराजु वारि प्रतिष्ठितमैन श्री गंगा प्रवरंभ समेत మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రధాన అర్చకులైన నా కుమారుడు మహేష్ శర్మ అర్చక పర్యవేక్షక పురోహితుడుగా మీ శ్రేయోభిలాషి తెలివేవరపల్లి శ్యామసుందర శాస్త్రిగా ముందుగా కార్తీక మాసంలో శుభాకాంక్షలు తెలియచూస్తూ ఈ కార్తీక మాసంలో మన యొక్క గ్రామాలలో రాష్ట్రాలలో అనేక దేశాలలో కూడా ఈ కార్తీక మాసం దీపోత్సవాలు చేసుకునే వారి యొక్క దాని యొక్క సత్ఫలితాలు దాని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా ఏమిటంటే కార్తీక మాసంలో దీపోత్సవం చేయటం వల్ల మన యొక్క ఆత్మజ్యోతి అనే హృదయంలో ఉంటుంది. మరణించిన తర్వాత ఎవరైనా సరే మన బిడ్డలు కానీ మన తల్లిదండ్రులు కానీ మన భార్య పిల్లలు కానీ పుట్టేటప్పుడు కలిసి పుట్టము, పోయేటప్పుడు కలిసిపోము. కాబట్టి మనం కాటికి వెళ్ళినప్పుడు మనకి అంత్యక్రియలు జరిగినప్పుడు కూడా మనతో ఎవరూ రారు. కాటి కాపురు కూడా అంతవరకు తన పని ఉన్న ఊరికే వస్తారు. కానీ ఈ యొక్క మనిషి దేహవంతికి చాలించి మన ఆత్మ ఈ జ్యోతిస్వరూపమైన ఆత్మ రౌరవాది లోకంలో వెళ్లకుండా అనేక ఈతి బాధలతో యమదూతుల వల్ల కానీ దేని వల్ల కానీ మనం చేసిన పాపకర్మాలను బట్టి దుష్ఫలితాలను బట్టి ఆ యొక్క శిక్షలు అనుభవిస్తారు ఈ యొక్క యమదూతులు. అలాంటి సమయంలో తెలిసి తెలియక అజ్ఞానంతో మనం ప్రవర్తించే యొక్క దుష్ఫలితాలు దురాలోచన లిఖితపూర్వకమైన వ్రాసిన బ్రహ్మదేవుడేసిన ఆ విధాత రాసిన యొక్క దుష్ఫలితాలు తొలగిపోయి మన పుణ్యకార్యాన్ని పుణ్యఫలాన్ని ఇచ్చే శక్తి ఒక దీపోత్సవం. ఏమండి పాపాలు చేసి దీపాలు వెలిగిస్తే పోతాయా అంటాం కాదు. ఏమండి ఒక్క ఉదాహరణ, అజ్ఞానంతో తెలిసి తెలియక ఉన్న పాపకర్మాలు ఉంటాయి ఎవరికైనా. కాబట్టి మనము తెలిసి తెలియక చేస్తూ ఉంటాము, లౌకిక అలోకిత ఉంటాము, ఆపద్ధర్మాల్లో కొన్ని అబద్ధాలు ఆడతాము. కానీ పశ్చాత్తాపారంభించిన ప్రాయశ్చిత్తం లేదు. మనం పొరపాటుగా అన్యాయంగా అక్రమంగా మనపై నిందబడినప్పుడు నిర్దోషి దోషిగా ఉన్నప్పుడు కోర్టులో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకున్నట్లుగానే ఈ దీపోత్సవం చేస్తే ఆ యమలోకంలో మన యొక్క బాధలు తెలుసుకొని మరో జన్మనిస్తాడని సార్థకం. ఈ దీపోత్సవం వల్ల మనకి పవిత్రమైన ఆత్మజ్యోతి ఉంటుంది, ఈ శరీరంలో చేసిన పాపకర్మాలు విముక్తి కలుగుతుందని చెప్పబడుతుంది. అలాగే ఈ సంవత్సరంలో కార్తీక మాసంలో నవంబర్ అనగా మనకి 7వ తేదీ 7/11/2022 సోమవారం కార్తీక పౌర్ణమి. కాబట్టి చాలామంది అపోహాలు పడుతున్నారు, పౌర్ణమి నాడు గ్రహణ పూజ చేసుకోవచ్చా, చంద్రగ్రహణం వస్తుంది కదా అంటున్నారు. కానీ చాలామందికి అపోహాలు ఉన్నాయి, పౌర్ణమికి గ్రహణానికి సంబంధం లేనే లేదు. 7వ తారీఖు నవంబర్ వచ్చే ఈ యొక్క కార్తీక పౌర్ణమి సోమవారము దీపోత్సవము, దీపదానములు, శివాభిషేకములు, అర్చనాభిషేకములు, అన్ని విధాల ఉపాసన కూడా వ్రతాలతో సహా ఆచరించుకోవచ్చు. నవంబర్ 8వ తేదీ మంగళవారం నాడు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ చంద్రగ్రహణము. చాలామంది కూడా వాళ్ళ యొక్క అనుమానాలు ఏమిటి అంటే చంద్రగ్రహణం రాత్రికి వస్తుంది కదా, మధ్యాహ్నం ఏమిటి అంటుంటే దాన్ని కూడా త్వరలోపాయం చెప్తున్నాను, వినండి. ఆ యొక్క చంద్రగ్రహణం విదేశం నుంచి మన భూగోళం ఈ యొక్క ప్రయత్నం చేస్తుంటే భూగోళం తిరుగుతూ ఉంటే సూర్యచంద్రాలు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు. మనం తిరిగేలోపు దాని యొక్క కిరణాలు ఉత్తుంగ తరాలతో 2:30 దగ్గర నుంచి ప్రసరించబడుతుంటే అది సాయం సమయంలో సంధ్యావేళల్లో 6 గంటలకు ఉద్భవిస్తుంది. కాబట్టి మనం తగు జాగ్రత్తల కోసమే ఈ యొక్క సొల్యూషన్ అన్నమాట. ఏమిటి అంటే 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు గర్భిణీ స్త్రీ వనితా సోదరి మణులు కానీ అశ్విని భరణి కృత్తిగా పాదం మేషరాశి గల వారికి ఈ యొక్క గ్రహణ శోలలు ఉంటాయి. కాబట్టి ఆ చంద్రగ్రహణమును నియమాన్ని పాటించి మరుసటి రోజు కానీ లేదా 7వ తేదీ సాయంత్రం కాకుండా మరుసటి రోజు 8వ తేదీ ఉంటుంది గ్రహణ శూల. ఆ గ్రహణ శూల 8వ తేదీ సాయంత్రము 6:30 గంటల నుండి శిరస్థానము ఆచరించి గృహశుద్ధి చేసుకొని ఆ యొక్క పూజా విధానములు దాన ధర్మాలు ఏదైతే ఉంటాయో మీ విప్రోత్తమని పురోహితుల్ని సంప్రదించి లేదా మరుసటి రోజు బుధవారం 9వ తేదీ అయినా ఆ యొక్క ఆచరణ ఆచరిస్తే అందరికీ ఈ యొక్క దుష్కర్మములు తొలగిపోతాయని చెప్పబడుతుంది. కోటి దీపోత్సవాలు, లక్ష దీపోత్సవాలు అనేక వనల్లో
కానీ దేవాలయంలో కానీ నదిలో ఆచరిస్తూ ఉంటేనట మనకి మొన్న జరిగింది కోవిడ్ సమయంలో. అటువంటి కోవిడ్ సమయంలో ఇంకా రాకముందు ఎవరైనా సరే ఈ యొక్క దీపకాంతులతో ఉత్తుంగతరాదులతో ఉన్న పంచభూతాలలో కలుషితమైన కాలుష్యాన్ని హరింపచేసేది హరుడు. హరుడంటే శివుడు. కానీ శివకేశవులు ఇద్దరు భూలోకంలో సంచరించి ఎవరికైనా విపత్కరమైన పరిస్థితి వస్తే ఈ దీపం వల్ల ఆ యొక్క కలుషితమైన కాలుష్యాన్ని నివారింపజేసి దహించవేస్తుందని చెప్పబడుతుంది. కాబట్టి దీపోత్సవం అనేది మన శరీరంలో పవిత్రతమే కాకుండా మనం చేసిన కర్మములు కూడా దుష్ఫలితాలు కూడా తొలగిస్తుందని చెప్పబడుతుంది. కాబట్టి ఉపాసన అంటే మనం ఉపవాసం ఉన్నవాళ్ళు ఏమిటంటే భగవంతుడు స్వామివారు పరమేశ్వరుడు యోగాధ్యానంలో ఉంటాడు. ఎప్పుడు నిద్రాహారాలు లేకుండా ఎప్పుడు తన యొక్క పంచభూతాన్ని స్మరించుకుంటూ ఉంటాడు. కాబట్టి అలాగే మనం కూడా కనీసం నెల రోజుల్లో కొన్ని రోజులను ఉపవాసం ఉంటే శరీరము ఆత్మ సర్వేంద్రియాలు కూడా సంపూర్ణ ఆరోగ్యం ఉంటాయి. శీతల స్నానము భూతల శయనము అనేది శారీరకమైన దృఢత్వాన్ని ఇస్తుందని చెప్పబడుతుంది. కార్తీక మాసంలోనే ప్రకృతి మనకి సానుకూలము ఆరోగ్య ప్రసాదంగా ఉంటుంది. కాబట్టి వనభోజనాలు కూడా చేస్తే ఆ ప్రకృతి యొక్క వీస్తున్న యొక్క ఆ గాలుల వల్ల ప్రకృతి ప్రసాదం వల్ల కలుషితమైన కాలుష్యాన్ని నివారింపజేసి ప్రకృతి ప్రసాదము మనకి అన్నప్రసాదముగా భగవంతుడి ప్రసాదముగా అమృత తుల్యంగా ఉంటుందని చెప్పబడుతుంది. ధాత్రీ ఫలము ఏమండి ఉసిరికాయ ఎందుకంటే అంటే ఉన్న ఫలాలలో మొట్టమొదటి ఆది మానవుడుగా ఉద్భవించినప్పుడు వాళ్ళు పండ్లు అనేక కాయలు సేవిస్తూ కందమూలలు ఇలాంటి సేవిస్తూ ఉన్నప్పుడు గుమ్మడి ఫలాలు సేవించే వాటిలో మొట్టమొదటి ధాత్రీ ఫలము ఉసిరికాయ. ఈ ఉసిరికాయ సేవిస్తే ఎన్నో సంవత్సరాలు జీవించాడు. మనలో ఉన్న బ్యాక్టీరియా అనేక రకాల వ్యాధులు కూడా మొటమాయిపోతుంది. కాబట్టి తొలి ఫలము ధాత్రీ ఫలము. ఆ ఫలమే ఆదిశంకరాచార్యులు వారు ఒక వనితా సోదరిమణి లేకపోతే కనక మహాలక్ష్మి ధారా స్తోత్రం చేస్తే బంగారుపు ఉసిరిగాలు వచ్చాయి. పరమేశ్వరుడు ఎక్కువగా ఉసిరి ఫలమును సేవిస్తూ ఉంటాడు. ఆయనకి ఆహారాలు పానీయములు ఉదకం మాత్రమే సేవిస్తారు. కాబట్టి ఆ ఉసిరి ఫలము శివునికి ఇష్టం కాబట్టి దాంతో వరిపిండి పెట్టి వెండి ప్రమిదలు కానీ ఉసిరి పండు కానీ పెట్టి ఆ దీపదానం ఇస్తే మళ్ళీ ఉన్న పాప కర్మములే కాకుండా అకాల మృత్యువు మనకి వాహన ప్రమాదాలే కాకుండా ఏదైనా అకాల ప్రమాదాన్ని మృత్యుభయాన్ని తొలగించి పరమేశ్వరుడు మృత్యుంజయుడిగా మనకి వజ్రకవచంలాగా నిలబడతాడని ఈ దీపోత్సవము ధాత్రీ ఫల దానముల వల్ల ఈ కార్తీక మాసంలోనే హరిహరాదులు మరియు బ్రహ్మదేవుడు కూడా సంచరించి సృష్టి స్థితి లయకారకాలు ఈ యొక్క మనకి అవయవాలన్నీ కూడా ఏర్పాటు చేస్తాడు. సృష్టి బ్రహ్మదేవుడు మనకు సృష్టించబడేస్తాడు ఒక బొమ్మగా. స్థితికారకుడు మహావిష్ణువు మనిషి అవయవాలతో సమకూరుస్తాడు. లయకారకుడు వాహనంలో ఇంజిన్ ఎలా పెడతాడో మన దీపం అనే ప్రాణాన్ని మనకి శివుని ఆజ్ఞతో నిలబెడతాడని చెప్పబడుతుంది. కాబట్టి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ఆచరించి తరిస్తారని ఈ దీపోత్సవాన్ని అందరూ కూడా తరిస్తారని చూచి దర్శనం వల్ల పరమేశ్వరుడు అనుగ్రహం ఆదర్శం కలగాలని మీ శ్యామసుందర శాస్త్రిగా మంగళాద్రి మంగళగిరి క్షేత్రమైన శ్రీ మల్లేశ్వర స్వామి దేవాలయంలో అర్చక పర్యవేక్షకుడుగా మీ అందరికీ కార్తీక శుభాకాంక్షలతో తెలియజేస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.